దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. వెలుగు దుప్పట్లు వేసుకొచ్చిన సూర్యుడు తొలి సుప్రభాతం పాడుతున్న వేళ, వెలుగు వాకిట్లో సుప్రభాత గీతాలు పాడే వేళ, బాణుడు వెచ్చని కౌగిల్లో బందీ అవుతున్న వేళ, వెయ్యి వేణువుల అల్లరితో పలకరిస్తున్న వేళ, మరి విభిన్న రంగాల నుంచి అతిథుల్ని సినిమా తారల ముచ్చట్ని పరిచయం చేస్తున్న వేళ ఈ బ్రేక్ఫాస్ట్ షోలో ముందుగా మంచి మాట. లేని గొప్పతనం ఉందని చెబితే ఉన్న గొప్పతనం కాస్త పోతుంది. ఆనాడు గురుకులాలు, నిన్నటి పాఠశాలలు, నేడు ఇంటి బలుడు, అదండి జనకులం. మరి ఇవన్నీ సాధించాలంటే ఏం చేయాలి? జ్ఞానాన్ని విజ్ఞానంగా పెంచుకోవాలి. చీకట్లో నుంచి వెలుగులు తీసుకొచ్చేవాడే గురువు అంటుంటారు. మరి ఆ గురువు ఏం చేస్తారు? పిల్లల్ని ఒక చక్కనైన మార్గంలో పెట్టాలి. పిల్లల్నే కాదండి, పెద్దవాళ్ళని కూడా ఇలా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ హోమ్ స్కూలింగ్ నడుపుతూ వేదవతి గారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ షోలో అతిథిగా వచ్చేసారు. మరి బ్రేక్ఫాస్ట్ షోలో తను చెప్పే విషయాలు ఏంటో, తను మాట్లాడే కబుర్లు ఏంటో, అసలు ఇంటి బడి ఏంటో, ఆ జనకులం ఏంటో, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్టార్ట్ అయిపోయింది, పిల్లల విజ్ఞానం ఎలా పెంచుకుంటున్నారో తెలుసుకుందాం. ఇక్కడ సంస్కారాన్ని కేజీలో ఇస్తారంట. కాదు కాదు కాదు, పిఎం బస్తాల్లాగా ఇచ్చేస్తారట. అది కూడా కాదండి, టన్నుల కొద్దీ ఇచ్చేస్తారట. ఆ సంస్కారమైన జీవితాన్ని ఏంటో తెలుసుకుందామా? నమస్కారం అండి వేదవతి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నిజంగా రామాయణ కాలంలో ఎక్కడో చూచాయిగా విన్న వేదవతి అనే పేరు ఇప్పుడు స్వయంగా చూస్తున్నాం. మీ పేరు హోమ్ స్కూలింగ్ పేరు మీద ప్రతి చోట వినిపిస్తూ ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏముందండి, అంటే చక్కటి రెస్పాన్స్ రావటం అనేటటువంటిది చాలా ఆనందదాయకమైన విషయం. ఓకే, మరి మీ చిన్నప్పటి జ్ఞాపకాల్లో వెళ్ళిపోతే మీ ఊరిని మాకు పరిచయం చేయండి. నాది, నేను పుట్టిందైతే బనగానపల్లి అనే పల్లెటూరు అండి. ఆ తర్వాత మేము విద్యానగర్ అనే ఊరు వచ్చాం. మా నాన్నగారు ఉద్యోగరీత్యా అక్కడ పనిచేస్తూ ఉండేవారు. ఎక్కిరాల భరద్వాజ గారు మా నాన్నగారి పేరు. మా అమ్మగారి పేరు అలివేలు మంగతాయారు గారు. ఆయన లెక్చరర్గా విద్యానగర్లో పనిచేస్తూ ఉండేవారు. ఆయన సాయి భక్తులుగా చాలా సుపరిచితులే. ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో బాబా గురించి, షిరిడి సాయిబాబా గురించి తెలియటానికి ఆయన ముఖ్య కారకులు. ఆయన మామూలుగా బాబా భక్తులుగానే కాక సంఘ సంస్కర్తగా చాలా ముందడుగు వేశారు. ఆయన అన్ని విషయాల్లోనూ చాలా ఆలోచించి కానీ పనిచేయొద్దనేవారు. దేన్ని గుడ్డిగా నమ్మద్దని చెప్పేవారు. ఏదైనా సరే సంస్కరించుకుని బ్రతకచ్చు మనము అని చెప్పేవారు. అది ఆయనే మాకు స్ఫూర్తి. ఈ పిల్లల చదువులు ఇలా ఉండాలి, జీవితాలు ఇలా ఉండాలి, ఇలా మన ఆలోచనలు ఉండాలి, ఇలా మాకు చిన్నప్పటి నుంచి ఆయన చెప్తూ వచ్చారు. అలా విద్యానగర్లో కొన్ని రోజులు ఉన్నాం మేము. ఆ తర్వాత మేము ఒంగోలు వచ్చేసాం. ఒంగోలులోనే నా ఎసెన్షియల్ విద్యాభ్యాసం అంతా కూడా గడిచింది. అయితే అక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, స్కూల్కి మా నాన్నగారు పంపించారు మమ్మల్ని. కాకపోతే ఎప్పుడు కూడా మమ్మల్ని స్కూల్స్ మీద డిపెండ్ అయ్యి చదువుకోకూడదు ఒకటి అని చెప్పేవారు వాళ్ళు. మనకి వెళ్ళారనమాట మీరు అప్పట్లో? స్కూల్కి వెళ్ళేదాన్ని. నేను స్కూల్కి వెళ్ళాను. వెళ్ళాను. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆయన చెప్పేవారు, స్కూల్ పుస్తకాల వరకే చదివి అదే కష్టమై బ్రతకటం అనేది చాలా మనకి కెపాసిటీ అనేటటువంటిది చాలా ఎక్కువ ఉంది. అదే కష్టమై బ్రతకడం అంటే ఎంత సిగ్గుచేటు. ఎన్నో విషయాలు తెలుసుకోవడం కోసం చదువుకోవాలి. ఈ పరీక్షలు రాయటం అనేది మనకి చాలా చిన్న విషయం, ఆ ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకుంటే అని చెప్పి ఆయన ఏం చేసేవారంటే, స్కూల్కి వెళ్ళొస్తుండే వాళ్ళం అంతే. విడిగా ఆయన విజ్ఞానాన్ని మా మీద కురిపిస్తూ ఉండేవారు. అలాగే ప్రతి విషయంలోనూ విశ్లేషణ బాగా ఉండేది. అందుకని ఆల్మోస్ట్ నేను 5th క్లాస్కి వచ్చేటప్పటికే నేను షేక్స్పియర్ అన్నీ చదివి ఉన్నాను అప్పటికే. మా క్లాస్కి వెళ్తే ఎంతవరకు లిమిట్ చేసుకుని నేను పరీక్షలు రాయాలనుకునేదాన్ని, కానీ నాకు అంతకన్నా ఎప్పుడు ఎక్కువే తెలుసుండేది. అందుకని ఆబ్వియస్గా క్లాస్లో ర్యాంకులు వస్తుండేవి. అంటే నేను స్కూల్ పుస్తకాలు చదివింది చాలా తక్కువే. ఇతరత్ర గ్రంథాలు చదవటము, ఆయన ద్వారా విజ్ఞాన
విడి బుక్స్ చాలా చదివించేవారండి ఆయన. బుక్స్ చదివించేవారు, చెప్తూనే ఉండేవారు ఏదో ఒక విషయం గురించి. అంటే మనకి ఇంట్రెస్ట్ కలిగింది ఒక విషయం, దాని మీద చెప్తూ ఉండేవారు అనమాట. అట్లా నా నేను గుర్తించేటప్పటికే నాకు చాలా విజ్ఞానం అనేటటువంటిది ఉంది ఉండిందనమాట. కాబట్టి అట్లా ఓహో అంటే మనకి స్కూలు మీద డిపెండ్ అవ్వకుండా కూడా చదువుకోవచ్చు అనే పాసిబిలిటీ అనేటటువంటిది ఆయన మాకు ఎక్స్పోజ్ చేశారు. అలాగే నేను మా తమ్ముడు ఇద్దరం కూడా వెళ్తుండే వాళ్ళం స్కూళ్ళకి, కానీ దాని మీద డిపెండ్ అయితే చదువుకోలేదు. విడిగా మాకున్న విజ్ఞానం ఎక్కువ సహజంగా ఉండదు. నాన్నగారి గురించి బాగా చెప్పారు. మరి అమ్మ అంటే తొలిబడి కదా, అమ్మ గురించి అలవేలు మంగ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మగారి గురించి ఆవిడ ధైర్యము, పట్టుదల, సింప్లిసిటీ నేనైతే ఎక్కడ చూడలేదు. ఓకే, అంటే ఇన్ ద సెన్స్ ఎట్లా డిఫరెంట్ అంటే ఆవిడ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఆవిడ జీవితంలో. ఆవిడ మేము చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి కంప్లీట్లీ బెడ్ రిడన్ ఆవిడ. ఆవిడకి రుమటైడ్ ఆర్థరైటిస్ అనే జబ్బు ఉంది. ఆవిడ కంప్లీట్లీ స్పిరిచువల్ పర్సన్, అంటే ఆధ్యాత్మికంగా చాలా జిల్లెన్మూడి ఆశ్రమంలో చాలా సంవత్సరాలు ఆవిడ సేవ చేసుకున్నారు. జిల్లెన్మూడి అమ్మకు సేవ చేసుకున్నాక నాన్నగారితో వివాహం అయింది. వివాహం అయిన దగ్గర నుంచి బాబాకు ఆవిడ కూడా తన జీవితాన్ని డెడికేట్ చేశారు. ఆవిడ అన్ని రోజులు బెడ్ మీద ఉంటే ఒక్కసారి కూడా ఆవిడలో నిస్పృహ కానీ నిరాశ కానీ నేను అసలు నడవలేనే, నా పిల్లలు చిన్నపిల్లలే అనేటటువంటి ధైర్యం ఉండేది కాదు. మా నాన్నగారు నా 12వ ఏట సమాధి చెందారు. ఆయన సమాధి చేశారు ఒంగోలు బాబా గుడిలో. ఆయన 12 నాకు, మా తమ్ముడికి 8 మేము చాలా చిన్నపిల్లలం ఆయన వెళ్ళిపోయే టైంకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఆవిడ నిస్పృహ చెందటం, నిరాశ చెందటం అనేది అసలు మేము చూడలేదు. పైగా ఆవిడకి జబ్బు ఉన్నదన్న విషయం మేము మర్చిపోతాం. మా సమస్యలన్నీ తీసుకెళ్ళి ఆవిడ చెప్తే ఆవిడ పరిష్కారాలు చెప్పడం అనమాట. అట్లా ఉంటారు మాకందరికి. ఈ హోల్ మిషన్ కి వెనక బ్యాక్ బోన్ ఎవరంటే మా అమ్మగారే. మరి ఈ చిన్నప్పుడు చదువు ఎలా కొనసాగింది మీది? నాదే అండి, మామూలే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఉమామహేశ్వర కాలేజీలో నేను ఎంపీసీ చదువుకున్నానండి. ఆ తర్వాత నేను ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను. అదే టైంలో ప్యారలల్గా నేను ఇంటీరియర్ డిజైనింగ్లో కోర్స్ చేశాను. షెఫీల్డ్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ అనేవాళ్ళు ఒక కంటెస్ట్ పెట్టి ఒక దాంట్లో గెలిచిన వాళ్ళకి వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు కోర్సు. అది ఆస్ట్రేలియన్ బేస్డ్ యూనివర్సిటీ, బహుమానం గిఫ్ట్ ఇస్తారు. కోర్సును గిఫ్ట్గా ఇచ్చారు. అది 5 lakh వర్త్ కోర్స్ అనమాట. నాకు అది ఓన్లీ పోస్టేజ్ నేను చేయాల్సి వచ్చింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోనే నేను చేశాను అది. సో ఇంటీరియర్ డిజైనింగ్లో నేను గ్రాడ్యుయేషన్ 3 years గ్రాడ్యుయేషన్ కోర్స్ చేయగలిగాను. ఆ తర్వాత నేను డాన్స్, కూచిపూడి డాన్సర్ని, దాంట్లో నేను డిప్లొమా చేశాను. ఆ తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మా పెళ్ళైన తర్వాత నేను చదువుకున్నాను, ఎంబీఏ చేశాను. ఆ తర్వాత బిజినెస్ ఎథిక్స్ అండ్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఓకే, అంటే మీరు ఒక్కటి రంగాల్లో కాకుండా విభిన్న రంగాల్లో నుంచి, జనరల్గా బ్రేక్ఫాస్ట్ అంటే విభిన్న రంగాల నుంచి అతిథులను ఇన్వైట్ చేస్తాం, విభిన్న రంగాల్లో అన్ని కూడా మీకు మీ దగ్గర ఉండిపోయాయి. సో ఇక్కడ ఫ్యాషన్ డిజైన్ కావచ్చు, తర్వాత ఇంటీరియర్ డెకరేషన్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, సో వాట్ ఎవర్, ఇటువంటి అటువైపు ఏమన్నా దృష్టి సారించలేదా? మళ్ళీ మళ్ళీ కెరియర్ వైపు ఇటువైపు కాకుండా హోమ్ స్కూలింగ్ వైపు కాకుండా? అంటే అండి, ముఖ్యంగా ఆ తర్వాత నేను మా నాన్నగారి మెసేజ్ ఏదైతే బాబా మెసేజ్ ఉందో దాన్ని స్ప్రెడ్ చేయడంలో ఎక్కువగా ఉన్నాను. నా కుటుంబ పరిస్థితుల పరంగా మేము కూడా వేరే వేరే ఊర్లలో తిరుగుతూ ఉన్నాము. ఆ తర్వాత నాకు ఆరోగ్య రీత్యా సమస్యలు వచ్చాయి. వీటన్నిటి కారణం చేత నేను డాన్స్ అనేది చేయలేకపోయాను. ఆ తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ అనేది కానీ ఏదైనా కూడా, ఇవన్నీ కూడా జీవితంలో మనకున్నటువంటి పరిధిని విస్తృతం చేసి ఎక్కడైనా అప్లై అయ్యేవి. కాబట్టి అటువంటి కళలో అయితే ఎటువంటి ఎక్కడ ఇక్కడే మనం లిమిట్ అయ్యాం అనేది అయితే లేదు కదా. సో ఆ విధంగా అది అన్ని చోట్ల పర్మియబుల్గానే అనిపిస్తుంది. నాకేం వదిలేసినట్టు అనిపించదు. చాలా మంది పిల్లల్ని అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు స్కూల్లో చదవాలి, ఆ తర్వాత ట్యూషన్స్కి వెళ్ళాలి. ఇది పేరెంట్స్ యొక్క
పట్టుదల, పిల్లల యొక్క పట్టుదల కూడా బట్టి బట్టి చదవడం స్టార్ట్ చేస్తారు. సో మీరేమో హోమ్ స్కూల్ అంటున్నారు, సో ఇంటి ప్రాంతంలోనే స్కూల్ అని, అవునా? సో ఈ హోమ్ స్కూల్ అంటే మీరు మీ డెఫినేషన్ ఏంటి, ఏం చెప్తారు హోమ్ స్కూల్ అంటే? హోమ్ స్కూల్ అంటే ఇల్లే వాళ్ళకి బడి అండి, ప్రథమమైనటువంటి టీచర్లు తల్లిదండ్రులు. అయితే తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు మన పిల్లల గురించి మనకే ఎక్కువ బాగా తెలుస్తుంది, మనం కాన్సన్ట్రేట్ చేయగలం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటా. అంటే ఒక విత్తనం ఒక వృక్షం అవ్వాలనుకోండి, దానికి విత్తనం వృక్షం అవ్వటానికి కావాల్సినటువంటి విద్య అంతా అందులోనే ఇమిడి ఉంది. అలాగే మనం చేయవలసింది ఒక తోటమాలిగా చేయవలసిన పని ఏంటంటే దానికి సరైనటువంటి ఎరువు వచ్చేటట్టు చేయటము, వాతావరణం సరిగ్గా ఉండేటట్టుగా చూసుకోగలగటం, అంటే దానికి సరైనటువంటి పరిస్థితులు, చక్కగా బ్లూమ్ అయ్యేది ఒక పెద్ద వృక్షం అవటానికి కావాల్సిన పరిస్థితుల్ని కల్పించడం, ఇన్ఫ్లుయెన్సెస్ని అంటే కల్పించడమే మనం చేయవలసినటువంటి పని. అందుకని తల్లిదండ్రులుగా మనకి ఎటువంటి ప్రపంచం మనకు కావాలని మనం అనుకుంటున్నాము, మన పిల్లలకి ఎటువంటి ప్రపంచం కావాలని మనం అనుకుంటున్నామో అటువంటి ప్రపంచాన్ని మనం మన ఇంటి పరిధిలో మొదలు పెట్టాలి. ఆ తర్వాత మన పరిచయస్తుల్లో, మన ఫ్రెండ్స్లో, మన కాలక్షేపాల్లో, మనం మాట్లాడే మాటల్లో, మనం ఎట్లా రోజు స్పెండ్ చేస్తాం అనే దాన్ని బట్టి పిల్లల్ని మనం అటువంటి వాతావరణంలో పెట్టవచ్చు. ఇప్పుడు మామూలుగా అయితే హ్యూమన్ పాసిబిలిటీ అనేటువంటి ఉంది, అంటే ఒక వ్యక్తికి వికసించడానికి ఎంతైనా పాసిబిలిటీ ఉంది. మానసిక శారీరక సామర్థ్యాలు అపారంగా ప్రకృతి మనకిచ్చింది, వాటిని మనం ఎప్పుడైతే అది మనం చిన్నపిల్లల్లో చక్కగా చూడొచ్చు. పసిపిల్లలు ఎన్నెన్నో క్వశ్చన్స్ తోటి మన మీద దాడి చేస్తూ ఉంటారు, ఎంత క్వశ్చన్ బ్యాంక్, వాళ్ళకి ఆ క్వశ్చన్స్ అన్నింటినీ ఆన్సర్ చేస్తూ పోతే వాళ్ళ ఎంతూజియాజం కీపప్ అవుతుంది. అంటే లెర్నింగ్ అనేది, ఏదైనా నేర్చుకోవడం అనేటటువంటిది స్వతహాగా సృష్టిపరంగా మానవుడికి సహజంగా ఆనందదాయకమైనటువంటి విషయం. అది మనం ఒక్కసారి ఏమైనా సరే, ఏ విషయమైనా సరే, చాలా ఇంట్రెస్ట్ అయిన విషయాన్ని ఒక కంపల్షన్ చేసేటప్పటికి అందులో ఉన్నటువంటి స్పిరిట్ పోతుంది. ఉదాహరణకి మనకి ఎవరికైనా ఒక దోశలు తినటం ఇష్టం అనుకోండి, రోజు అదే తినాలి అనేటప్పటికి దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం కొన్ని రోజుల్లోనే పోతుంది. అలాగా పిల్లలకి సహజంగా ఉన్నటువంటి జిజ్ఞాసని మనం జాగ్రత్తగా ఎరువేసినట్టుగా సరైన డైరెక్షన్లో ఫీడ్ చేసుకుంటూ పోతే వాళ్ళు విజ్ఞాన ఖనైపోతారు కొన్ని రోజుల్లో ఆ ప్రశ్నలన్నింటినీ ఆన్సర్ చేయడానికి. మనకు ఆ సామర్థ్యం ఉండదు కదా అని ఇవాళ రోజుల్లో అనుకోకర్లేదు, ఎందుకంటే గూగుల్ ఎప్పుడు ఉంది మనకి. సో ఏదైనా సరే తెలుసుకుని చెప్పడానికి ఎక్కువసేపు పట్టదు, ఈ క్షణం తెలుసు, ఇంకొక రోజులో మనకు తెలియని విషయం తెలుసుకోవచ్చు. సో కాబట్టి పిల్లలకి సరైనటువంటి వాతావరణం కల్పించడం అనేటటువంటిది, వాళ్ళు ఎలా నేర్చుకుంటారో అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి విషయం నేర్పడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దాంతోపాటు ఏదైనా విషయాన్ని ఎలా ఉపయోగించుకుంటే శ్రేయస్కరం, శ్రేయస్సు అంటే ఇష్టమైనట్టుగా ఉండటం కాదు, ఏది మంచిదో అది చేయటం, అది ఎట్లా నేర్పించాలి పిల్లలకి, దాని పట్ల అయినా సరే వాళ్ళకి లోపల నుంచి వచ్చే సామర్థ్యాలను అటువైపు డైరెక్ట్ చేయాలి, ఇంకోటి వాళ్ళని సరిగ్గా ఇన్స్పైర్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. వీటి ద్వారానే మనమైనా నేర్చుకునేది. అందుకని ఆ ఇన్ఫ్లుయెన్సెస్ని, ఇన్స్పిరేషన్ని సరిగ్గా పెట్టడము, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండటము, వాళ్ళని డీగ్రేడ్ చేసేటటువంటివి అంటే ఎంతూజియాజం పోగొట్టే విషయాలు కానీ అట్లాంటివి జనరల్గా జరగకుండా చూసుకోవడం. అంటే ఏదైనా విషయాన్ని నేర్పించడంలో కంపల్షన్గా నేర్పించవచ్చు, దాన్ని వాళ్ళకి ఇష్టమైన వాటిలోంచి మలిచి తీసుకురావచ్చు, అట్లా మనం ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు. ఎసెన్షియల్గా పిల్లలతో మనం ట్రీట్ చేసే తీరుని మార్చుకోవడం ద్వారా, అలాగే మనం ఇంట్లో ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మన సాటి వారితో ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మన దృక్పథం ఎలా ఉంది జీవితం పట్ల అనే దాని నుంచి పిల్లలు పికప్ చేస్తారు. జనరల్గా మనం చెప్పేదానికంటే పిల్లలు అనగానే ఒక వాటర్ లాంటి వాళ్ళు, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి మెల్ట్ అయిపోతారు. కానీ ముందు మీరు చేయాల్సింది పెద్దవాళ్ళని తయారు చేయటం. సో పాత్రలు తయారు చేస్తారు, అలాగే పెద్దవాళ్ళని మోటివేషన్ చేస్తారు, ముందు వాళ్ళని కన్విన్స్ ధోరణిలో, అంటే సర్దుకుపోయే ధోరణిలో కావచ్చు, తర్వాత వాళ్ళని అలవాటు చేసే ధోరణిలో, ఈ రూట్ కూడా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది అని చెప్పే విధానంలో మీరు అంటే తొలి ప్రయత్నంగా చేసింది ఏంటి? యాక్చువల్గా అండి, మనకి మీరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకి ఇండివిజువల్గా చాలా కెపాసిటీస్ ఉన్నాయి. శారీరక మానసిక సామర్థ్యాలతో పాటు మనం సోషల్ బీయింగ్స్ కనుక సామాజికంగా కూడా మనం అనుకున్న మార్పును తెచ్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు మన తెలివితేటలను ఉపయోగించి ఎన్నో ఫెసిలిటీస్ అంతకుముందు లేనివి కల్పించుకోగలిగాం, అలాగే సైన్స్లో ఎంతో అభివృద్ధి చెందాం, అన్నీ చేశాం. కానీ మన శారీరక మానసిక సామాజిక ఆరోగ్యాల్లో మాత్రం ప్రపంచంలో కొంచెం తేడానే కనిపిస్తుంది. ఎందుకంటే దాని మీద దృష్టి మనకి స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చెప్పట్లేదు. అంటే ఎట్లా ఆరోగ్యంగా ఉండాలి, జబ్బులు వచ్చిన తర్వాత ఏం చేయాలనేటువంటి తెలుసుకోవడం ఒక భాగం, అయితే అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన శరీరం ఒక సిస్టమ్ అనుకుంటే దాంట్లోకి ఇన్పుట్స్ ఎట్లా ఉండాలి, అవుట్పుట్ సరిగ్గా ఉండాలంటే, అంటే ఆహారం ఎట్లా ఉండాలి, ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి, రెస్ట్ ఎలా ఉండాలి ఉంటే శరీరం సరిగ్గా ఉంటుంది. అలాగే మనసుకి ఎలాంటి ఫుడ్ ఇస్తే మనసు సరిగ్గా పనిచేస్తుంది.
అలాగే సమాజంలో ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి, ఇద్దరి మధ్య సామరస్యత కోల్పోకుండా మనం జీవించవచ్చు. అటువైపు దృష్టి సారిస్తే ఇప్పుడు ఈ తెలివితేటలు ఎంత పోయాయో అంత తెలివితేటలు దాంట్లో సాధించవచ్చు. మనం అటువైపు దృష్టి పెట్టలేదు అంతే ఇప్పటి వరకు. ఈ హోమ్ స్కూల్ అంటే ఇంటి బడిని ఎప్పుడు మొదలు పెట్టారు, ఎలా మొదలు పెట్టాలనుకున్నారు, ఎందుకు మొదలు పెట్టారు, వీటి గురించి చెప్పండి. యాక్చువల్గా ఈ ప్రపంచంలో మనం మార్పు కోరుకుంటున్నాము, మంచి మార్పు రావాలి, అందరు ఆరోగ్యంగా మానసికంగాను శారీరకంగాను సామాజికంగా ఉండాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ముందర మనం మారాలి కదా అనేటటువంటి ఆలోచన వచ్చింది. అందులో భాగంగా మేము ఏం చేసామంటే చిన్న చిన్నగా హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఆహారం గురించి ఎస్పెషల్లీ వీటన్నిటి గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాం. అంటే ఏది మనకి నిజమైన హెల్దీగా ఉండేటటువంటి విషయం, హెల్త్ అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఫస్ట్ మేము తెలుసుకోవడం స్టార్ట్ చేసాం. చేసి మేము ఇంట్లో ప్రయత్నం చేయడం మొదలుపెట్టాం. ఆల్మోస్ట్ చెడ్డగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సెస్, అంటే ఏవైతే మనకి టైం వేస్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయో, సరే నేను నేర్చుకునేందుకు దోహదపడటం లేదు అటువంటి సాంగత్యాల్ని చిన్నగా మేము ఉదాహరణ చెడ్డ అలవాట్లు అంటే అట్లా కాదండి. మేము యాక్చువల్లీ ఈ ఎడ్యుకేషన్ గురించి ఎంతో మంది మహాత్ములు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆలోచించి చెప్పి ఉన్నారు. అవి చదువుకోవాలంటే మనకి టైం కావాలి. టైం కావాలంటే అవి చదువుకుంటే మనకున్న దృక్పథం నుంచి మనకి ఎదుగుదల వస్తుంది. కాబట్టి అటువంటివి చదువుకోగలగాలంటే మనకి టైం కావాలంటే మనం కాలక్షేపాలుగా ఉండేటటువంటి టీవీ, సినిమా లాంటివి తగ్గించుకోవాలి. సో ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం తగ్గించుకోలేదు, చాలానే తగ్గించుకున్నాం. ఎందుకంటే ఇది ప్రయారిటైజ్ చేసుకున్నాం కనుక. చేసుకున్న తర్వాత ఏం గమనించామంటే మనకు తెలియకుండానే చాలా ప్రభావితం అయిపోతున్నాం ఎంటర్టైన్మెంట్లో అని అనుకున్నాం. అనుకుని సరైన ఎంటర్టైన్మెంట్ని, ఎంటర్టైన్మెంట్ అయితే మనిషికి కావాలి కదా, సరైన ఎంటర్టైన్మెంట్ ఎట్లా వస్తుంది అని మేము అనుకున్నాం. అనుకుని మాకున్నటువంటి ఎట్లయితే మార్పు మా ఇంట్లో చేసుకోవడమే కాకుండా మాకు పరిచయస్తులు అందరితో మాట్లాడడం మొదలుపెట్టాం. ఓకే, ఈ మేము ఇట్లా అనుకుంటున్నాం, మన ఆ మార్పు అనేటటువంటి మన నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం కొద్దిమంది కలిసి ఎందుకు స్టార్ట్ చేయకూడదు, చిన్న చిన్న విషయాల నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. ఉదాహరణకి చాలా చిన్న విషయం ఇది. అంటే ఒకసారి మనకి ఈవిడ మేనకా గాంధీ గారే చెప్పారనమాట, ఏమని మన దగ్గర పార్స్లిన్ ఉన్నాయి, మనం చాలామంది అందరం కప్పులు వాడుతూ ఉంటాం, వాడుతుంటే అందులో ఎన్నో జంతువులు చచ్చిపోవడం వల్ల ఆ చైన్ అట్లే అనేటటువంటి తయారవుతుంది, బోన్ చైన్ అనేటువంటి తయారవుతుంది. దానివల్ల యాక్చువల్గా మాంసం తినడం చంపడం కంటే దానికి చాలామంది చంపుతున్నారని. అది చాలా చిన్న మార్పు. ఈ కప్పులు తీసేసి మట్టి కప్పులు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అసలు మన జీవితాలు, నిత్య జీవితాల్లో ఎఫెక్ట్ కానటువంటి మార్పుల నుంచి స్టార్ట్ చేసామండి. చిన్న చిన్న మార్పులు, ఉదాహరణకి అదొకటి మార్పు చేసుకున్నాము. ఏమి కాసేపు కూర్చుని మంచి పుస్తకాలు చదువుకోవడానికి నలుగురం కూర్చోలేమా, అన్నిటికీ టైం ఉంటుంది కదా, ఎంత బిజీ వాళ్ళకైనా టైం ఉంటుంది కదా. మేము సండే సండే పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోవడం మొదలుపెట్టాక మనమే, మనకి మంచి టైం రావాలంటే మన కుటుంబ సభ్యులందరూ కూడా మారాలనేటటువంటి పాయింట్ వచ్చింది. సో కుటుంబ సభ్యులందరం కలిసి మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత మనం సరే గతించిపోతున్నటువంటి తరం, నెక్స్ట్ తరానికి ఎట్లా, వాళ్ళు ఇంకా మనకంటే బాగా చేయగలరు, ఇంకా టైం ఉంది వాళ్ళకి, ఇంకా ఎనర్జీ ఉంది. మనం చిన్నప్పటి నుంచి అనేక ప్రభావాల్లో పెరిగి ఉన్నాము కాబట్టి వాళ్ళకి సరైన ప్రభావాలు కనిపిస్తే వాళ్ళ ప్రపంచాన్ని చక్కగా మార్చుకోగలుగుతారు కదా. అంటే మీరు జనకులం ద్వారా తరతరాలకి తరగని ఖజానాన్ని దాచిపెట్టారు. నిజంగానండి, ఉంటే ఆల్రెడీ దానికి ఎక్స్పోజ్ అయ్యమంతే. ఆల్రెడీ మహాత్ములంతా, వివేకానంద స్వామి లాంటి వాళ్ళు, అరబిందో లాంటి వాళ్ళు, రవీంద్రనాథ్ ట్యాగోర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు వెస్ట్లో మనకి స్టెయినర్ కానీ లేకపోతే వాల్డార్ఫ్ కానీ వీళ్ళందరూ ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ మీద. అవన్నిటినీ కూర్చి ఒక్కటే మేము చేసింది ఏంటంటే అవి మన ఇళ్లలో కార్పొరేట్ చేసుకోవడం. ఎందుకనంటే గ్యాప్ బిట్వీన్ పేరెంట్స్కి పిల్లలకి ఉన్నటువంటి గ్యాప్ని తగ్గించాలి అని అనిపించింది. ఎందుకని అంటే ఎవరైనా సరే పర్మనెంట్గా ఉండేది మనం, మన కుటుంబంతో మనం పర్మనెంట్గా జీవితాంతం కలిసి ఉండబోతాం. మన గురించి మనకి ఎక్కువగా ఎవరికి తెలియాలి, మన పేరెంట్స్కి తెలియాలి. మన పేరెంట్స్ గురించి ఎక్కువగా ఎవరికి తెలియాలి, పిల్లలకి తెలియాలి. ఆ బాండింగ్ అనేది చాలా గట్టిగా ఉండాలి. ఒకటైతే ఎవరు ఏ మార్గంలో వెళ్తున్నారో అది ఇంకొకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి సరైన మార్గంలో వెళ్ళడానికి యూనిట్గా కదలాలని అనుకున్నాం. అలాగే లైక్ మైండెడ్ వాళ్ళందరూ ఏం చేసామంటే చాలా ఇలా మాట్లాడుకున్న తర్వాత, లేదు మనం సిటీలో వేరే సిటీస్లో కూడా ఉన్నారు, ఢిల్లీలో కొంతమంది ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, మేమందరం డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడు కలిసినా సరే, ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అయితే మనందరం ఒక చోటికి చేరాలి,
ఒక చోటికి చేరితే ఏమవుతుందంటే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మాట్లాడుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అని అనుకున్నాం. అప్పుడు మేము వెతికితే మాకు ఈ హైదరాబాద్ మహానగరంలో ఈ ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి ఉన్నారు. అసలు పేరెంట్స్లో కొద్ది మంది బయట నుంచి వచ్చారు, వాళ్ళు కూడా రిటైర్ అయ్యే స్థాయిలో కొంతమంది ఉన్నారు, కొంతమంది అప్పుడే పెళ్లిళ్ళైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ఇవి విన్న తర్వాత అదే మనం కూడా స్టార్ట్ చేసుకోవాలి రావాలని చెప్పి వెతికితే మాకు దగ్గర దగ్గరగా మాకున్నటువంటి బడ్జెట్లో దగ్గర దగ్గర ఇల్లు మాకు నాగూర్లో దొరికాయి. సో ఆల్మోస్ట్ మేము 40 ఫ్యామిలీస్ కదిలాం, 40 ఫ్యామిలీస్ కదిలి అక్కడ దగ్గర దగ్గర ఇల్లు అద్దెకి తీసుకున్నాం. ఓన్ హౌస్ వదులుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరం ఒక చోటికి చేరాం. చేరి రోజు ఇదే మాటలు, ఎట్లా బాగు చేసుకోవాలి, ఎట్లా బాగు చేసుకోవాలి, మళ్ళీ ఏం మార్పులు చేసుకోవాలి. మనం మారడం ద్వారా కుటుంబ పిల్లల్ని మార్చగలం, కానీ మనం వాళ్ళకి నీతులు చెప్పి అయితే మార్చలేము. మనం వాళ్ళు ఎట్లా ఉండాలో ఆలోచించుకుని, వాళ్ళకి ఎట్లాంటి ఆలోచనలు ఉండాలి, ఎట్లాంటి అలవాట్లు ఉండాలి, ఎట్లాంటి ఐడియల్స్ ఉండాలి, ఎట్లాంటి రోల్ మోడల్స్ ఉండాలి అనేవి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అవి మనకు ఉండేటట్టుగా మనం వాళ్ళు ఎదుర్కొంటే అటువైపు ఇన్స్పైర్ అవుతారు, అటువైపు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఈ హోమ్ స్కూల్లో మీ ఇంటి బడిలో అంటే పిల్లల ఎడ్యుకేషన్ ఏ కేటగిరీ నుంచి ఏ కేటగిరీ వరకు ఉంటుంటారు? మేము యాక్చువల్లీ అండి పుడుతున్నారు మా గ్రూప్లో ఎవరైనా అనగానే ఫస్ట్ స్టార్ట్ అయిపోతాం. నామకరణం దగ్గర నుంచి? నామకరణం కాదు, ఇవాళ పుడుతున్నాడంటే ఆ రోజు పిల్లాడి దగ్గర ఏం వినిపించాలి, వాడికి ఇంకా మాట్లాడాలని సమయంలో వాడు ఏం వింటూ బ్రతకాలి, ఎట్లా పెరగాలి. ఉదాహరణకి పెద్దవాళ్ళు ఇద్దరు పోట్లాడుకోకూడదు, అట్లీస్ట్ మనకి విభేదాలు ఉండొచ్చు, కానీ వాళ్ళ ముందు మాత్రం పోట్లాడుకోవాలి. వాళ్ళు సేక్రెడ్ గా పుట్టి అప్పుడే ప్యూరిటీతో పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ ముందు ఏం మాటలు మాట్లాడాలి మనం, ఏ మన మధ్య రిలేషన్షిప్స్ ఎలా చూడాలి వాళ్ళు అనేది ఫస్ట్ మేము చాలా ఆలోచించుకుంటాం. అందుకని మాకు ఎవరైనా పిల్లలు కనుక మా గ్రూప్ లో వస్తూ ఉంటే ఆల్మోస్ట్ అది ఒక ఫెస్టివల్ లా ఉంటుంది అన్నమాట. అది ఒక పెద్ద కుటుంబం యాక్చువల్లీ. ఇప్పుడు 40 ఫ్యామిలీస్ పిల్లలు ఒక పెద్ద కుటుంబం, అందరికీ అందరు తల్లిదండ్రులు లాగే బాగా క్లోజ్ అయిన రిలేటివ్స్ లాగే ఉంటాం. ఎవరికి అవసరం వచ్చినా సరే అందరం కలుస్తాం. అలా ఈ పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉండాలి, ఎవరిని చూస్తూ వాళ్ళు పెరగాలి అంటే, ఇప్పుడు మా పిల్లలకి ఉదాహరణకి మామూలుగా స్పోర్ట్స్ స్టార్స్ వీళ్ళందరివి సెకండరీగా కొంచెం పెద్దయ్యాక తెలియచ్చు, కానీ ఫస్ట్ వాళ్ళు ఎవరెవరిని గుర్తిస్తారంటే వివేకానంద స్వామిని, అరవిందోని, ఇంకొక జీసస్ క్రైస్ట్ని, ఎవరైతే నిజంగా మానవ జాతి కోసం కృషి చేసి గొప్ప వాళ్ళు అయి ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఫోటోలన్నీ పిల్లలే, పసిపిల్లలే గుర్తుపడతారు మా పిల్లలందరూ. జీవితాన్ని రంగరించి చిన్న చిన్న గోరుముద్దలు తినిపించేస్తుంటారు పిల్లలకి, కథల రూపంలో మాటల రూపంలో చాలా చెప్తూ ఉంటాం. అలాగే వాళ్ళకి చక్కటి మ్యూజిక్ వినిపించేటట్టుగా చక్కటి, మా మేము పెరటి తోటలు పెంచుకుంటాం, మా ఫుడ్ మేమే తయారు చేసుకుంటాం. మోస్ట్ మా గ్రూప్స్ లో అందరి దగ్గర మేడం మీద వాళ్ళ ఫుడ్, వాళ్ళ మిద్దె మీద పంటలు ఉన్నాయి. సో మా గ్రూప్ అందరం షేర్ చేసుకుంటాం కూడా ఆ ఫుడ్ ని. అలాగా పిల్లల ఆరోగ్యకరమైన ఆహారం తింటాం దగ్గర నుంచి మేము ప్లాన్ చేస్తాం. యాక్చువల్లీ అంటే మీ దగ్గర సరస్వతి దేవి కాకుండా లక్ష్మీదేవి కూడా ఉంది, ఆరోగ్య లక్ష్మి కూడా ఉండింది. మరి శక్తి ధైర్యం కావాలంటే సమాజంలో నవ సమాజంలో వీళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఏం చేస్తారు పిల్లల్ని? మేము ఆల్రెడీ 40 ఫ్యామిలీ స్ట్రాంగ్ అండి, అందరు పేరెంట్స్ చాలా కన్విన్స్డ్ గా ఉన్నారు. ఎస్పెషలీ మా ఫస్ట్ బ్యాచ్ చూసిన తర్వాత పేరెంట్స్ అందరూ కూడా ఇట్లాగే పెంచారు పిల్లల్ని, వీళ్ళు చూడు మనకంటే ఎంత బాగా ఆలోచిస్తున్నారు అంటే. అన్ని పాజిటివ్ గా ఉండగా చేదు అనుభవం కూడా ఉంటుంది. ఎలాంటి పేరెంట్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వద్దమ్మా మాకు ఇలా కావాలని అన్న వాళ్ళు ఉన్నారా, లేదంటే మీ మాటలకి ఫస్ట్ అయితే లొంగి కూడా కాదు, ఒక 2-3 ఏళ్ళు అయినా సరే మానేసి చూద్దాం. అసలు ఫస్ట్ ఏమనుకున్నాం, ఒక సంవత్సరం ఆపేద్దాం. అందరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లో ఉన్న పిల్లల్ని ఓ 2 సంవత్సరాలు మానిపించడంలో తప్పు లేదు. మనకు రిజల్ట్స్ కనుక బాగుంటే వి విల్ కంటిన్యూ. మనం చేయలేకపోతున్నాం, హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనుకుంటే మనం కంటిన్యూ అవ్వద్దు. ఏముంది వాళ్ళు ట్యూషన్లు పెడతాం, నెక్స్ట్ స్కూల్లో చేర్పించేస్తాం అనే పాయింట్ తోటే ఆపాం, కానీ అది ఆగలేదు.
నాకు ఇంకో డౌట్ అండి, ఈ స్కూల్లో ఇక్కడ చిన్నప్పటి నుంచి పీజీ వరకు చదివే వాళ్ళు ఉన్నారన్నారు కదా, మరి వీళ్ళకి ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, అటెండెన్స్ ఎలా పడుతుంది, ఎట్లా అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందా, ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజ్ సపోర్ట్ ఉంటుందా, ఎలా ఎగ్జామ్స్ రాస్తారు? యాక్చువల్గా ఏంటంటే అండి, ఒకటి ఎగ్జామ్స్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని ఉంది, దాని త్రూ మనం ఎస్ఎస్సి బోర్డు రాసుకోవచ్చు, అది రికగ్నైజ్డ్ కూడా. ఆ తర్వాత ఇగ్నో లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఐజీసీఎస్ఈ తరఫున కూడా రాసుకోవచ్చు, ఇండిపెండెంట్గా కూడా రాసుకోవచ్చు. కాకపోతే ఒక స్కూల్కి వెళ్ళి కనుక మనం ఆ స్కూల్ పిల్లలకి సరిపడిన స్టాండర్డ్ ఉందనుకుంటే వాళ్ళు ఎగ్జామ్స్ కూడా రాయనిస్తున్నారు వాళ్ళ స్కూల్ తరఫున. అట్లాగే మా పెద్ద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ఎస్సి బోర్డే రాశారు. అప్పటికి మాకు ఎన్ఐవైస్ గురించి కానీ వీటి గురించి పెద్దగా తెలియదు, రికగ్నిషన్ గురించి కూడా ఇష్యూ ఉండింది. సో యాక్చువల్గా ఒక స్కూల్కి అప్రోచ్ అయ్యాం మేము, మా పిల్లలు రాస్తారు మీ స్కూల్ తరఫున అంటే, వాళ్ళు అన్నారు మరి మా పిల్లలు రెగ్యులర్గా వచ్చారు 10 ఏళ్ళు బట్టి, మీ పిల్లలు రాలేదు కదా, మరి మా పిల్లలతో పాటు మీ పిల్లల్ని ఎట్లా పరీక్షకు పంపించరు, అంటే ప్రైవేట్ క్యాండిడేట్స్గా ఎవరైనా అటెండ్ అవ్వచ్చు కదా, ఒక ప్రైవేట్ స్కూల్ తరఫున ప్రైవేట్ క్యాండిడేట్స్ కానీ ఎస్ఎస్సి బోర్డుకి రాసుకుంటారు వీళ్ళు అని వాళ్ళు ఏం చేశారు, ఎగ్జామ్ కండక్ట్ చేశారు. వీళ్ళు కండక్ట్ చేస్తే ఆ స్టాండర్డ్స్ని వీళ్ళు మీట్ అవ్వగలిగారు, కాబట్టి ఆ స్కూల్ తరఫున మా పిల్లలు ఫస్ట్ పిల్లలు రాశారు. అటెండెన్స్ ఎలా, మరి అటెండెన్స్ ఎందుకు కావాలి? అదే, అటెండెన్స్ ఎందుకు కావాలంటే పిల్లలకు విద్య రావడానికి, వాళ్ళకైనా కావాల్సింది. ఓకే, అంతే కదండి. ఎందుకు రెగ్యులర్గా రావాలంటే అది చదువు వాళ్ళు ఏదైతే నేర్పుతున్నారో అది పిల్లలకి వచ్చిందో రాదో చూసుకోవడానికి, రావడం కోసం. అది వీళ్ళకి అదర్వైజ్ వస్తుంటే వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్గా. ఓకే, అటెండెన్స్ ఎందుకు రెగ్యులర్గా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారంటే, రెగ్యులర్గా పిల్లలు వస్తే ఇవన్నీ పాఠాలు వస్తాయి కనుక, పాఠాలు వచ్చేస్తే అటెండెన్స్ లేకపోయినా పర్వాలేదు. ప్రైవేట్ స్కూల్స్లో ఎనీవే మినిమం అటెండెన్స్ అనేది లాస్ట్ 3 మంత్స్ చేసినా కూడా కవర్ అయిపోతుంది. ఈ లాస్ట్ 3 మంత్స్ వెళ్ళారు. ఓకే, లాస్ట్ 3 మంత్స్ అనే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి అటెండెన్స్ పడేలాగా చూసుకున్నాము. అది ఫస్ట్ బ్యాచ్ అయింది అండ్ ఇప్పుడు పీజీ ఉంటున్నట్టు పిల్లలు. నెక్స్ట్ పిల్లలంతా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా పరీక్షలు రాశారు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఉన్నారు మా పిల్లలు, అంటే ఇప్పుడు నా బాబు వాళ్ళ బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు లిటరసీ అనేది, ఇప్పటి నుంచి వాళ్ళు ఎన్ఐవోఎస్ త్రూ రాసుకోవచ్చు, లేదా ఐజీసీఎస్ఈకి అటెండ్ అవ్వచ్చు, లేదా ఎస్ఎస్సి బోర్డు త్రూ కూడా వెళ్ళచ్చు. లాస్ట్ 1 ఇయర్ కూడా స్కూల్కి పంపించకూడదు పంపించవచ్చు అనేది ఇష్యూ కాదు అక్కడ. మిగతా ఏవైతే ఆరోగ్యం ఉంది, మా పిల్లలు ఉన్నారు, యోగాసనాలు ప్రాణాయామం ధ్యానం నేర్చుకుంటారు, అలాగే తమ ఆహారాన్ని పెస్టిసైడ్స్ లేకుండా ఫెర్టిలైజర్స్ లేకుండా ఎలా పండించుకోవచ్చు నేర్చుకుంటారు, కుకింగ్ నేర్చుకుంటారు, అలాగే మహాత్ముల చరిత్రలు గొప్ప గొప్ప వాళ్ళ ఇన్స్పిరేషన్ లైవ్స్ అన్ని కూడా తీసుకుంటారు. ఇది పూర్తిగా ఒక మతానికి కానీ ఒక కల్ట్ కానీ అటాచ్ అవ్వడం కాదు, వాళ్ళు చూస్ చేసుకునేటటువంటి వివేకాన్ని విజ్ఞతను ఇవ్వటం, దానికి కావాల్సిన ఇన్పుట్స్ని ఇవ్వటం. అంటే మీరు వాస్ట్గా ఉండే లిటరేచర్ చదువుకోవడం కోసం మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, తెలుగు నేర్చుకోండి, మీరు ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే అంతగా మీకు లిటరేచర్ ఒక సంస్కృతికి ఓపెనింగ్ అవుతుంది మీకు. సో దానివల్ల ఎంతైతే తెలుసుకుంటారో అన్ని ఆప్షన్స్ వస్తాయి మీకు జీవితంలో అని మేము నేర్పిస్తాం. సో వాళ్ళకి లాంగ్వేజెస్ మీద పట్టు తెప్పించడం అనేటువంటి ముఖ్యమైన విషయం. మ్యాథ్స్ మీద పట్టు తెప్పించడంలో కూడా ప్రకృతిలో ఉన్నటువంటి మ్యాథ్స్ పరంగా ప్రకృతిని చూడటం, అంటే పుస్తకాలు అడిషన్స్ రాయటం సబ్ట్రాక్షన్స్ రాయటం లాగా కాకుండా, అరే ప్రకృతిలో చూడు మ్యాథ్స్ అనేది ఎట్లా పనిచేస్తుందో, మనకి ఇన్ని క్రోమోజోమ్సే ఉంటాయి, ఎన్ని జనరేషన్స్ పైన అలాగే ఉంటాయి, ప్రతి వాళ్ళకి 2 కళ్ళే ఉంటాయి, ఎక్కడ అట్లాంటి మిస్టేక్ లేదు. నెంబరింగ్ అనేది ఒకటి ప్రకృతిలో సహజంగా వర్కౌట్ అవుతుంది. ఆ విద్య పసిపిల్లల దగ్గర నుంచి ఉంటుంది. మీరు కనుక ఒక చాక్లెట్ ఒక ఇద్దరికి 2 చాక్లెట్లు ఒకటికి ఒక చాక్లెట్ ఒకటికి ఇచ్చి ఇంకా 1, 2, 3 రావు వాడికి, రాకముందే ఇస్తే 2 చాక్లెట్లు ఇచ్చిన వాడిని చూసి ఒక చాక్లెట్ ఇచ్చిన వాడు ఏడుస్తాడా లేదా? అవును, అంటే వాడికి ఆల్రెడీ నెంబర్స్ తెలుసు, కానీ వాడికి 1 అని 2 అని నెంబర్స్ తెలియదు. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే అక్కడి నుంచి చూసుకుంటే అసలు పిల్లల విషయంలో మనకి లోపల నుంచి వస్తున్నటువంటి విద్య ఒకటి ఉంది. జనరల్గా ఒక ఇంటి వాతావరణం కావచ్చు, ఇంట్లో ఉన్న పేరెంట్స్ పిల్లలు పెద్దవాళ్ళు కావచ్చు, అండ్ ఇరుగు పొరుగు వాళ్ళ నుంచే ఒక వాళ్ళకి ఈ లెక్కలు కానీ ప్రతి ఒక్కరికి వర్ణమాలు కానీ అన్నీ నేర్పుతుంటారు, పదాలు నేర్పడం అన్నీ ఉంటుంటాయి. కానీ కొన్ని మంది పిల్లలతో పోలిక పోలుస్తూ ఉంటారు, అంటే మన పిల్లలు ఇప్పుడు మీ దగ్గర ఉన్న పిల్లలు ఉన్నారు, పక్కన వేరే స్కూల్స్ నుంచి పక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళేమో ఎడ్యుకేషన్ మీద ముందుకు వెళ్ళిపోతూ ర్యాంక్స్ మీద ర్యాంక్స్ వస్తున్నాయని, తర్వాత పక్కవాడు నల్లగా ఉన్నాడని, చిన్నగా ఉన్నాడని, పొట్టిగా ఉన్నాడు, బండగా ఉన్నాడు, అలాంటి పదాల ఉచ్చారణ చేయకుండా ఎలాంటి బాగోగులు తీసుకుంటుంటారు మీ స్కూల్ వాతావరణంలో? జనరల్గా మేము పేరెంట్స్గా ఫస్ట్ మేం ట్రైన్ అయ్యడం, మేం మారటమే చాలా కష్టమైన విషయం అయింది యాక్చువల్గా పిల్లల కంటే. అంటే ఏరుకుంటూనే ఆల్మోస్ట్ మళ్ళీ ఎట్లాంటి లోపాల వల్ల ఎట్లాంటివి ఇన్ఫ్లుయెన్స్లు పడుతున్నాయి ఒకళ్ళతో ఒకళ్ళకి ఉన్నటువంటి బాంధవ్యాల మీద, అట్ ద సేమ్ టైం పిల్లల మీద కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏం మార్పులు తెచ్చుకోవాలి, అంటే ఎట్లా మాట్లాడాలి,
ఒక నెగిటివ్ పర్సన్ వస్తే అతనితో ఎట్లా మాట్లాడితే అక్కడితో ఆ నెగిటివిటీ అనేటటువంటిది పోతుంది. అదే కాకుండా ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయనుకోండి, పిల్లలు ఫేస్ చేస్తారు. ముందర మేము అడ్రస్ అయ్యాం, మేము అట్లాంటి కమెంట్స్ అసలు పిల్లల ముందు చేయము. మా పిల్లల్ని కొట్టడం తిట్టడం అసలు లేదు. ఓకే, కొట్టడం తిట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా సరే వాళ్ళకి దానిలో ఉన్నటువంటి లాజిక్ చెప్పడం, అది ఎందుకు మంచో చెడో చెప్పడం. ఒక వయస్సు వరకు, ఇప్పుడు మరీ పసి పిల్లలు ఉన్నారనుకోండి, మూడేళ్ల పిల్ల ఉంది, నిప్పు దగ్గరికి వెళ్తుంది, పక్కకి లాగాల్సి వస్తుంది, వెళ్తానంటే డైవర్ట్ చేస్తాం కోపడం. అలాగే కొంత ఏజ్ పిల్లల వరకు కూడా వాళ్ళకి అంతకన్నా ఇంట్రెస్టింగ్ కల్పించడం ద్వారా వాళ్ళు చేయకూడని పనుల వైపుకి వెళ్లకుండా చూడొచ్చు. ఆ తర్వాత నుంచి ఎందుకు చేయకూడదో చెప్తే అర్థం చేసుకునే బుద్ధి వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా అట్లాంటివి చెప్తూ ఉండటం అనేది చేస్తూ ఉంటాం మనం. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ పిల్లలకి పక్కన చుట్టాలకి వెళ్తారు, లేకపోతే ఫంక్షన్స్కి వెళ్తారు, లేకపోతే అక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, వాటిని ఎట్లా డీల్ చేయాలని చెప్తే అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని ముందర మేము చెప్తాం. ఇక్కడ ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి రా ఇట్లా అంటారు అంటే మనం నవ్వి ఊరుకోవాలి, లేకపోతే చెప్పగలిగితే చెప్పాలి అని చెప్తాం. ఉదాహరణకి మా పిల్లల్లోనే ఒక పిల్ల ఒక పెళ్ళికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అందరూ అక్కడ చాలా హడావిడిగా ఉంటారు, పెళ్ళి అంటే ఏంటి, ఒక సెలబ్రేషన్లా ఉంటుంది. తినకి డౌట్ వచ్చింది ఆ పిల్లకి, అవును మనం అగ్నిహోత్రం వేసుకున్నాం, దేవతలందరినీ పిలుచుకున్నాం, ముళ్ళందరినీ పిలుచుకున్నాం, మహాత్ములందరినీ ఈ పెళ్లి గురించి పిలుచుకున్నాం, ఈ మనం మాట్లాడుకున్నాం చాలా, వివాహం అనేటటువంటిది నెక్స్ట్ వచ్చేటటువంటి సంస్కారవంతమైనటువంటి పిల్లలు పుట్టడానికి ఒక మాధ్యమంగా ఒక మెయిన్ ఇష్యూ కింద అంటే ఆ గోల్ వైపు వెళ్తూ ఉంటే ఇది ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకుని వీళ్ళందరినీ ఆహ్వానించుకున్నాక మనం ఎట్లా ఉండాలమ్మా, ఇట్లా ఉన్నామేంటి, ఆ పిల్లకి ఎంత వయసు, ఏడేళ్ల వయసు పిల్ల చెప్తే చుట్టాలందరికీ కూడా అది కరెక్ట్ కదా అనిపించింది. అవును మా ఋషులందరినీ పిలుచుకున్నాం మనం, సాక్షులుగా ఉండడం, పిలుచుకున్నప్పుడు వాళ్ళందరూ ఎదుర్కొండా కూర్చుని ఉంటే మనం ఎట్లా ఉండాలి, మనం ఇట్లా ఉన్నామంటే అసలు ఈ మాటలు మాట్లాడుకోవచ్చా, వీళ్ళకి చూపించాల్సింది ఇదేనా అనే దృక్పథం ఉంది చూసారా. ఆ దృక్పథం వచ్చిందా లేదా అనేది మాకు సాటిస్ఫైయింగ్ ఇష్యూ. అలాగే ఇప్పుడు ఏదైనా తినకూడని పదార్థం ఉంది మన శరీరంలో, ఇంతటి టెక్నాలజీ పనిచేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. లోపల మన గుండె కొట్టుకోవడం దగ్గర నుంచి అంత ప్రకృతి చూస్తూ ఉంటుంది. మనం ఏదో కాసేపు ఆలోచనలు ఒక్కటే మనకి ఫ్రీడమ్ ఉంటుంది, మిగతాదంతా లోపల మెయింటెనెన్స్ అంతా శరీరం అదంతటా అదే చేస్తూ ప్రకృతి చేస్తూ ఉంటుంది. అంత కష్టపడి చేస్తున్నప్పుడు దానికి కాన్ఫ్లిక్ట్ కలిగించడం ఎట్లా? అందుకని ఆరోగ్యకరమైనది కనుక మనం తీసుకుంటే, ఆహారం తీసుకుంటే ఇది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దానివల్ల లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో, ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో ఆ ఎక్స్పీరియన్స్ని పరిపుష్టం చేసుకోవచ్చు. అంటే హెల్దీగా ఉంటే ఇంకా మంచి పనులు చేయొచ్చు. వేదవతి గారు, మరి ఇంటి బడి చాలా అద్భుతంగా ఉండింది. సో పిల్లల్ని పోలిక పోల్చొద్దు అంటుంటారు. జనరల్గా చిన్నప్పుడు పిల్లలకి ఏదైనా ఇవ్వకపోతే ఆ క్షణమే ఏడుస్తారట, కానీ సంస్కారం అనేది ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారని చిన్నజీయర్ స్వామి వారి ప్రవచనంలో చక్కని మాట వాక్. సో మీ పిల్లలకి సంస్కారాన్ని అనేది టన్నులు కొద్దిస్తున్నారు అనిపిస్తుంది. సో మరి సంస్కారాన్ని ఎలా పెంచుతున్నారు ఈ సాంప్రదాయాన్ని, అంటే జీవితకాలం పాటు, అంటే బతుకు బండి నడవటం ఎలాగనో, అంటే బతుకులో ఏ విధంగా అయితే కావాలనో ఒక జీవితాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరిస్తున్నారు, ఇది ఎలా సాధ్యమైంది మీకు? దీనికి యాక్చువల్గా స్ఫూర్తి మాత్రం మా తాతగారైనటువంటి ఎకిరాల అనంతాచార్యులు గారు అండి. ఎకిరాల అనంతాచార్యులు గారు, ఆయన తన నలుగురు పిల్లల్ని ఆయన హోమ్ స్కూలే చేశారు, స్కూల్కి పంపించలేదు. ఆ నలుగురు జీవితంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు, ఇన్ ద సెన్స్ మామూలుగా లౌకికంగా కూడా. ఎక్కిరాల కృష్ణమాచారి గారని ఆయన వరల్డ్ టీచర్ ట్రస్ట్కి అధిపతి, ఆయన గొప్ప ఆధ్యాత్మిక గురువు. అంతేకాకుండా ఫ్రీగా హోమియో వైద్యశాలలు నిర్వహిస్తారు ఆయన, ఇప్పటికీ ఆయన హోమియో వైద్యశాలలు దేశం అంతా ఉన్నాయి. అలాగే రెండో పెద్ద నాన్నగారైన ఎక్కిరాల వేదవ్యాస్ గారు ఐఏఎస్ ఆఫీసర్, ఇక్కడ ఆయన హైదరాబాద్లో కూడా పనిచేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బోధాయన్ గారు అని ఉన్నారు, ఆయన ఆయుర్వేద వైద్యులు. ఆ తర్వాత నాలుగో వారు మా నాన్నగారు, ఆయన మా నాన్నగారు అన్నమాట. ఆయన ఐఏఎస్ వచ్చి ఆయన పిల్ల అది తనకి సూట్ అవ్వదని చెప్పేసి వదిలేసినటువంటి వ్యక్తి. అంటే ఆయన తనకు కావాల్సినటువంటి జీవిత విధానం కోసం, అంటే తన స్టూడెంట్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం, సరిగ్గా సాంఘిక వ్యవస్థ సరిగ్గా ఏర్పడటం కోసం ఆయన కృషి చేస్తూ, అందులోకి అది అడ్డం వస్తుందని ఆయన తనకున్నటువంటి దృక్పథానికి, బాబా సేవకు కానీ దేనికైనా సరే అది సరిపడదు నాకు ఆ ఉద్యోగం అని చెప్పి ఐఏఎస్ వచ్చిన తర్వాత వదిలేసుకున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్తగాను, గొప్ప రచయితగాను, సంఘ సంస్కర్తగాను బాగా సుపరిచితులే. వాళ్ళ నలుగురు అట్లా సక్సెస్ఫుల్ అవ్వటం మా కుటుంబం మొత్తానికి బలం ఇచ్చింది. ఆ తర్వాత
మా పెదనాన్నగారు వాళ్ళ పిల్లల్ని హోమ్ స్కూల్ చేసుకున్నారు. మా నాన్నగారు నన్ను మమ్మల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఆయన 12 ఏళ్ళ తర్వాత ఆయన సమాధి చెందిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళాను కూడా. అందించిన ఆయన ఇచ్చినటువంటి భావజాలం మమ్మల్ని ఎప్పుడు స్కూల్స్ మీద డిపెండ్ అయ్యేలా చేయలేదు. కాలేజ్ ఏంటి, యూనివర్సిటీ ఏంటి, మొత్తం నా ఇండిపెండెంట్ చదివే ఎక్కువ భాగం. ఆ తర్వాత ఇప్పుడు మాకు స్ఫూర్తి ఏంటంటే మేము చేయాలనుకున్నటువంటి మార్పులో ఇప్పటి వరకు వచ్చినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో, గొప్ప గొప్ప మహాత్ములంతా చెప్పినవి అవన్నిటి నుంచి తీసుకున్నటువంటి ఇవి మాకు మూలమయ్యాయి. అయ్యి సరైన జీవిత విధానం కావాలి అనుకుంటే మళ్ళీ మార్పు తెచ్చుకోవాలని మేము అనుకున్నాం. అనుకున్న తర్వాత పిల్లల విషయంలో ఈ ఆ సంస్కారాలను ఏర్పరచడం కోసం వాళ్ళకి నెరేటివ్స్ రూపంలో మహాత్ములు గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల వైపు ఇన్స్పైర్ చేయడం, ఉన్నతమైనటువంటి విలువలు కలిగి ఉండటానికి ప్రేరేపించడం అనేటటువంటి ముఖ్యమైన విషయం. అందులో వాళ్ళు ఎట్లా జీవించాలో మనం జీవించి చూపించడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఈ 4 తరాలకి వారధిగా సారధిగా మీ తమ్ముడు గారు ఉన్నారు. అవునండి. సో వాళ్ళ గురించి చెప్పండి. అవును, ఈ హోమ్ స్కూలింగ్ మొత్తానికి అంటే ఫస్ట్ పేరెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అడుగు వేసింది అయితే మా తమ్ముడే. తను రోజుల తరబడి, సంవత్సరాల తరబడి మా ఇట్లాంటి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఇంట్రెస్ట్ అయినటువంటి వాళ్ళందరం చేయగలమనేటటువంటి ధైర్యాన్ని తీసుకొచ్చి ఒక అడుగు ముందుకేసేలా చేశాడు. అయితే దాంట్లో భాగంగా తను ఏం చేశాడంటే ఉట్టి చదువులు ఒక్కటే కాదు, చదువుల నుంచి కంటిన్యూషన్ మన జీవితాలు మారాలంటే ఆ విద్యా విధానము, వైద్యము, అలాగే ఈ మూడింటి విషయంలో ఇండిపెండెన్స్ కావాలి అని అనుకున్నాం. అనుకుని విద్య, హోమ్ స్కూలింగ్ చేస్తున్నాం. ఈ ఆహారం విషయంలో పర్మాకల్చర్ అనేటటువంటి ఒక కొత్త సైన్స్ని మేము ఉంది, అదొకటి డెవలప్ అవుతుంది ప్రపంచంలో, అది మనకి చాలా ఉపయోగం అని తను పర్మాకల్చరిస్ట్ అయ్యాడనమాట. అంటే ఈ పిల్లలకి అందులో ఏంటంటే మన ప్రకృతికి మనం మేలు చేస్తూ తిరిగి మేలు పొందడంలో, ప్రకృతి సూత్రాలను అనుసరిస్తూ మనకున్న టెక్నాలజీని, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ని కలుపుకుని మనం ఇంకా బెటర్గా ప్లానెట్ని తయారు చేసుకుంటూ మనం జీవించచ్చా. సో ఇది కృష్ణుడి కాలంలో ప్రకృతికి అయితే మనం ఏదైతే ఇస్తూ ఉంటామో తిరిగి ప్రకృతి బోల్డ్ అని ఇస్తుందని కృష్ణ బృందావనం చెప్తుంది. గోపికల మధ్యలో కృష్ణుడు చెప్పింది, ఇంద్రుడు వచ్చి నేనే చేస్తున్నానని చెప్పిన విషయంలో అక్కడ ఉంటుంది. సో అట్లాగే ఈ పిల్లవాళ్ళకి మీ స్కూల్లో మీ తమ్ముడు ఇదంతా కెరియర్ చేసుకుంటూ మీరు రన్ చేస్తూ ఉన్నారు కదా, చాలా మంది పిల్లలకి అనగానే ముందు ముందుగానే ఒక డొనేషన్స్ రూపంలో లక్షల లక్షల డొనేషన్స్ ఇస్తేనే స్కూల్కి ఎంట్రీ పాస్ దొరుకుతుంది. ఎంట్రీ పాస్ దొరికిన పేరెంట్స్ కి ముందు ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఈ వేదవతి గారి జనకులంలో ఎలాంటి ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎంత రుసుము తీసుకొని పిల్లలకి పాఠాలు చెబుతూ ఉంటారు? దీంట్లో పేరెంట్స్, దీంట్లో స్పెసిఫిక్గా క్లాస్ రూమ్ టీచింగ్ లాగా ఏముండదండి. పేరెంట్స్ అందరూ క్వాలిఫైడ్గా ఉన్నాం, కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నాం. అంటే మమ్మల్ని తీసుకెళ్ళే స్కూళ్ళలోనూ కాలేజీల్లోనూ కనుక వేస్తే మేము లెక్చరర్లుగాను టీచర్లుగాను ఉన్నవాళ్ళమే అంతకుముందు. సో ఆ అంటే పిల్లలకు మేము చదువు చెప్పుకోగలం. కాకపోతే ఏంటంటే ఈ పెద్ద ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో, ఈ 40 మంది ఫ్యామిలీస్ కలిపినటువంటి మా ఈ జనకులం ఏదైతే ఉన్నదో, దానిలో అందరం అందరి పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. తీసుకుని అందరం వాళ్ళకి రావాల్సినటువంటి విద్యలతో పాటు ఈ సంస్కారం ఏదైతే ఉందో దాని గురించి మేము అందరం చర్చించుకుని ఒకే తాటి మీద నడుస్తూ వాళ్ళందరినీ అటువైపుకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటాం. సో కాబట్టి ఈ జనకులంలో ఏదైతే ఉందో, మేమందరం కలిసి చేస్తున్న ప్రయత్నంలో ప్రతి వ్యక్తి ఎంతో ముందు అడుగు వేసిన వారే కాబట్టి అట్లా రెడీనెస్ ఉండటము, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని వినడానికి ప్రయత్నం చేయటానికి ఉన్ముఖంగా ఉన్న ప్రతి వాళ్ళు అర్హులే. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించుకోవాల్సింది ఉంది, అదేంటంటే ఎంత చిన్న గ్రూప్ అయితే అంత బాగా మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం పిల్లల్ని. అందుకని ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళు ఇంకొక చిన్న గ్రూప్ తయారు చేసుకోవచ్చు. ఇంకో చిన్న గ్రూప్, ఈ గ్రూప్ యొక్క పాపులేషన్ పెంచడం దీని ఉద్దేశం కాదు. ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఒక మార్పు అనేటటువంటి ఒక సంస్కృతిగా రావాలి.
సో మన ఇంటిని ఎలా బాగు చేసుకుంటామో మన సొసైటీ మన పర్యావరణం బాగు చేసుకుంటాం. ఒకప్పుడు చూసుకున్నట్టయితే మనం పాఠాలు చదువుకున్నప్పుడు చిప్కో సిస్టమ్ అని సుందర్లాల్ బహుగుణ పర్యావరణం మొక్కల మధ్యలో చెట్ల మధ్యలో ఆహ్లాదకరమైన గాలి వాతావరణంలో చదువు నేర్పేవారు. ఇంటి బడి అంటే అమ్మబడి లాగా అమ్మ తనంతో నిండుకున్న ఈ ఇంటిలో ఉంటుంది. సో ఫింగర్స్ అనేవి 5,000 సమానంగా ఎలాగుండవు, ఇక్కడ అందరూ పేరెంట్స్ సమానంగా ఉంటారు, పిల్లలు కూడా సమానంగా ఉంటారు. ఇందులో పిల్లలు అందరూ జ్ఞానం ఉన్న వాళ్ళే ఉంటారా, కొంచెం డల్ గా ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు కదా, వాళ్ళని ఎలా చేంజ్ చేస్తారు? యాక్చువల్గా అండి, అన్లెస్ నేనైతే నా అనుభవంలో పిల్లలకి ఏదైనా మెడికల్గా ఇష్యూస్ ఉంటే వాళ్ళు డల్గా ఉన్న పిల్లల్ని చూసాం కానీ, అంటే వాళ్ళకి వివిధ రంగాల్లో యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే సహజంగా స్వభావాలు కొంచెం కామ్ ఉండొచ్చు, కొంచెం అంటే కొంచెం ఉత్సాహభరితమైనటువంటి బయటకు కనిపించేది అలా ఉండొచ్చు, కానీ లైఫ్ పట్ల ఇంట్రెస్ట్ అనేటటువంటిది అది మాత్రం అందరి పిల్లల్లో సమానంగా మేము చూసాం. అంటే ఒకటి, వాళ్ళకి ఏదైనా కంపల్షన్ చేస్తే మాత్రం డల్ అవుతారు. సో కంపల్షన్ చేయడం అనేటువంటి ఉద్దేశం కానే కాదు, వాళ్ళు ఇంట్రెస్ట్గానే మంచి మార్గంలోకి ఎట్లా తేవాలనేటువంటి మెయిన్ ఇష్యూ. కాబట్టి 5,000 రకరకాలుగా ఉండే మాట నిజమే, కానీ పిడికిలు బిగించినప్పుడు మాత్రం అన్ని కలిసే ఉన్నాయి, కాబట్టి పిడికిలి కలిసింది కదా. సో కాబట్టి బొమ్మరిల్లు అందాల పొదరిల్లు మీ ఇంటి గురించి చెప్పండి. మీ శ్రీవారు శ్రీకాంత్ గారు ఏం చేస్తుంటారు, సో వారు కూడా మీకు సపోర్టింగ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఒక పురుషు వెనక ఒక స్త్రీమూర్తి బలం ఉంటుంది, ఒక స్త్రీమూర్తి వెనక ఎవరి బలం? వారి బలమేనా? అవునండి, వారి బలమే. ఎందుకనంటే ఫస్ట్ ఈ హోమ్ స్కూలింగ్ గురించి ఒక మాట వచ్చినప్పుడు మా అబ్బాయి దీంట్లో ఫస్ట్ స్టూడెంట్ అని ముందడిగేసింది మా వారే. మా తమ్ముడు ఫస్ట్ ఈ ఐడియాని ఫ్లోట్ చేసినప్పుడు మా అబ్బాయి ఫస్ట్ స్టూడెంట్ ఈ స్కూల్లో అని చదువుతున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా అయితే నేను మీకు చెప్పాను, హోమ్ స్కూలింగ్లో మేము లిటరసీ చాలా లేట్గా స్టార్ట్ చేస్తాం. వాడు వయస్సు పరంగా 10 ఏళ్ళవాడు, కానీ వాడికి చాలా విజ్ఞానవంతమైన విషయాలు చాలా తెలుసు. అయితే వాడు ఎడ్యుకేషన్ అంటే రాయటం చదవటం మాత్రం ఇప్పుడు స్టార్ట్ చేశాడు. వాడికి ఇప్పటికి ఇంట్రెస్ట్ వచ్చింది, మేము వెయిట్ చేస్తాం. బలవంతమైన చదువు కాకుండా ఎప్పుడైతే నేర్చుకోవాలని తపన ఉన్నప్పుడు, ఇది ఎయిదర్ ఫ్రీ స్కూలింగ్ కాదండి, అలాగే పబ్లిక్ స్కూలింగ్ కూడా కాదు. ఫ్రీ స్కూలింగ్ అంటే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టమైంది వాళ్ళు చదువుకుంటారు అలా కాదు. అలాగే పబ్లిక్ స్కూలింగ్ లా కంపల్సరీ ఎడ్యుకేషన్ కూడా కాదు. దీంట్లో వాళ్ళు ఏవి నేర్చుకోవాలో, జీవితానికి కావాల్సినటువంటి స్కిల్ సెట్ ఒకటైతే, దృక్పథం ఒకటైతే, వాళ్ళకి కావాల్సిన ఇన్స్పిరేషన్ రోల్ మోడల్స్ ఒకటైతే, ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకి నిత్య జీవితంలో 10th రాయటానికి కానీ, లేకపోతే ఇంటర్ రాయటానికి కానీ, లేకపోతే ఏ డాక్టర్ అవడానికో ఇంజనీర్ అవడానికో కావాల్సినటువంటి స్కిల్ సెట్ అనేటువంటిది ఒకటి. దీని మీద కాంప్రమైజ్ అవ్వకుండా ఇవన్నీ డెవలప్ చేయడం దీని యొక్క ఉద్దేశం. అంటే వాళ్ళు కావాలనుకుంటే ఏదైనా అవగలగాలి, దీనివల్ల అది నష్టపోకూడదు, కానీ ఆ చాయిస్ అనేది ఉండాలి. కాబట్టి అందులో భాగంగా తీర్థచరణ్, మా అబ్బాయి పేరు తీర్థచరణ్, వాడికి మేమేం చేసామంటే డ్రమ్మింగ్ అంటే చాలా ఇష్టం. సో డ్రమ్స్, అన్ని రకాల డ్రమ్స్ వాడికి కొనిపెట్టాం. వాడు తనంతట తను కొంత ముందుకెళ్ళగలిగాడు. అలాగే తనకి పెట్స్ అంటే చాలా ఇష్టం. సో చాలా పెట్స్ వాడికి ఉన్నాయి. నాగోల్లో ఉన్న ఆల్మోస్ట్ స్ట్రే డాగ్స్ అన్ని వాడి పెట్సే. అండ్ గార్డెనింగ్ చాలా ఇష్టం. సో గార్డెనింగ్ లో వాడికి చెట్ల గురించి తెలుసు, ఎట్లా ఎరువేయాలో తెలుసు, ఎలా తవ్వాలో తెలుసు, ఎలా పెట్టాలో తెలుసు. పర్మాకల్చర్ అని ఏదైతే మేము అన్నామో అది ఇంపార్ట్ చేసాం. కార్పెంటరీ చేస్తాడు, చిన్న చిన్న వర్క్లు, ప్లంబింగ్ వర్క్లు కూడా చేస్తాడు. అంటే చేస్తాడు. శ్రీమంతుల కుటుంబాలకు సంబంధించిన స్కూలింగ్ అవుతుందా, లేదంటే మామూలు మధ్యతరగతి ఉన్న పిల్లలు స్కూలింగ్ అవుతుందా? ఎవరైనా పూర్ అంటే చిన్న, అంటే ఎటువంటి వసతులు కలిపి ఇప్పుడు వాడికి ఏది కావాలంటే మీరు అన్ని సమకూర్చారు. సో అందరు పేరెంట్స్ అలా చేసి ఉండకపోవచ్చు కదా, అప్పుడు సాధ్యం అవుతుంది. అంటే డ్రమ్స్ అంటే ఇష్టం ఉన్న పిల్లలందరిది, మా డ్రమ్స్ అనేవి అందరి పిల్లలకి చెందినవే. ఎందుకంటే అందరు మా పిల్లలే. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఇంతమంది ఉండేటప్పటికి ఏమైందంటే మా దగ్గర అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మా వారితో పాటు ఇంకొక ఇద్దరు వాయించుకుంటారు, ఇంకొకటికి ఏమైనా వస్తే వాయించుకుంటారు. ఇది నాది అనేది కాకుండా మనది అనేది మనదే. సో ఆనాడు చూసుకున్నట్టే గురుకులాలు అన్ని నేర్పేవారట, అంటే రాజులు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, రామాయణ మహాభారత ఏం చూసుకున్నట్టే అక్కడ ఒక వేదం దగ్గర నుంచి, విష్ణు సహస్రం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మన శరీరంలో ఉన్న 72,000 నాడుల కదలికలు జరుగుతున్న ఉచ్చారణ సంస్కృతంలో వల్లించే పాటలు. సో అట్లా అన్ని నేర్పేవాళ్ళు. ప్రతి ఒక్కటి జీవితం గురించి, బతుకు గురించి, లైఫ్ లాంగ్ ఏమవ్వాలి, సంస్కరణ ఇంకా ఎలా పెంచుకోవాలి, పెద్దల పట్ల ఎలా గౌరవంగా ఉండాలి, అవన్నీ మీలో ఇక్కడ జరుగుతున్న స్కూల్లో ఉన్నాయి. సో ఇంకా ఈ స్కూల్ హోమ్ స్కూలింగ్ ద్వారా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఇంకా ఎలా విస్తృతం చేయాలనుకుంటున్నారు? అంటే అండి, బేసిక్గా పిల్లలకి ఏం నేర్పించాలి అని ఆలోచిస్తే ఒకటి సంస్కృతం ఒకటి నేను అనుకున్నానండి. అంటే మేము అనుకున్నది సంస్కృతం పిల్లలు నేర్చుకుంటారు, ఎందుకంటే దాంతో మన
పురాతన కాలమైన పాత మన ట్రెడిషనల్గా ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తానికి డోర్స్ ఓపెన్ అవుతాయి. అంటే అసలు ఏముంది, ఒరిజినల్ టెక్స్ట్ నుంచి చదువుకోగలిగేటటువంటి కెపాసిటీ వస్తుంది. అందుకని సంస్కృతం అనేది కంపల్సరీ చేశాం. ఆ తర్వాత నాకున్నటువంటి ఐడియా పర్సనల్గా ఉన్నది ఎట్లా ఉందంటే, మాకు మేమందరం కృషి చేస్తున్నది, వాళ్ళకి 16 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ జీవితానికి కావాల్సిన స్కిల్ సెట్ అంతా రావాలి. అంటే ఈ చదువుకు సంబంధించిన స్కిల్ సెట్ ఎటుకు వస్తుంది అంటే, ఇంగ్లీష్ ఇందాక మేము చెప్పినట్టు లాంగ్వేజెస్ మీద పట్టు రావటం, మ్యాథ్స్ రావటం, సబ్జెక్ట్స్ అర్థం అవటం, వాటిని ఎక్స్ప్రెస్ చేయగలగటం రిటర్న్ గాను ఓరల్ గాను అది వచ్చేస్తుంది. అది కాకుండా మేమేమనుకుంటున్నామంటే, వాడికి రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు చేసుకునే పనులన్నీ రావాలి. అంటే వంట రావాలి అబ్బాయికి అమ్మాయికి అందరికీ, కార్పెంటరీ రావాలి, ఎలక్ట్రికల్ వర్క్ రావాలి, కొద్ది కొద్దిగా చిన్న చిన్న మెడిసిన్స్ వచ్చేయాలి, బీపీ చెక్ చేయడం, షుగర్ టెస్ట్లు చేసుకోవడం, ఇంజెక్షన్లు చేయడం, చిన్న చిన్నవన్నీ వచ్చేయాలి, ఫస్ట్ ఎయిడ్ మొత్తం వచ్చేయాలి, నర్సింగ్ చేత కావాలి, ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఉన్నారు వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, ఇంటికి అతిథులు వచ్చారు వాళ్ళతో ఎట్లా ఉండాలి, ఆ తర్వాత ఇంట్లో ఒకరికొకరు ఎట్లా హెల్ప్ఫుల్గా ఉండాలి. అంటే ఇద్దరు కలవటం వల్ల కాంపిటీషన్ కాకుండా కోఆపరేషన్ రావటం వైపుకి. అంటే ఇద్దరు బలమై మూడు అవ్వాలి. అంతేగాని మెయిన్గా ఈ ఉద్దేశంలో కాంపిటీషన్ ఒకటి, కొద్దిగా కమర్షియలైజేషన్ ఒకటి, ఈ రెండింటినీ కొంచెం పక్కకే పెట్టాం మేము ఈ విద్య ద్వారా. అందుకని మేము చెప్పేది ఏంటంటే, నీతో పాటు పక్కన వాడి చదువు రావట్లేదు అనుకో, నువ్వు వాడిని చేయబట్టి తీసుకెళ్తా నీ బాధ్యత. వాడికి ఎట్లా నేర్పిస్తే వస్తుంది, ఎప్పుడు ఆడుతు నువ్వు ఆడుతుంటావు కదా, ఎప్పుడు ఎలా నేర్పించాలో నువ్వు ఐడియాలు ఇవ్వు, మాకు కూడా ఇవ్వు. మోస్ట్ ఆఫ్ ది టైం మేము స్కిట్స్ రూపంలో చెప్తాం, స్కిట్స్ రూపంలో సైన్స్ చెప్తాము, మ్యాథ్స్ చెప్తాము, వివేకానందుల నుంచి వాళ్ళ లైఫ్స్ వీళ్ళు ప్లే చేస్తారు, ఇట్లా సాంగ్స్ రూపంలో చెప్తాము, డాన్స్ రూపంలో చెప్తాము, ఇట్లా ఎక్సైటింగ్గా తయారు చేస్తాం. దానిలో భాగంగా ఈ బేసిక్ మెడికల్ నాలెడ్జ్ రావాలని, బేసిక్గా గార్డెనింగ్ నాలెడ్జ్ రావాలని, అలాగే హోమియోపతి మేము ప్రమోట్ చేస్తాం. అది ఇంట్లో ఉండి మందులు వేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్కి. సో ఆడుతూ పాడుతూనే కాకుండా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అండ్ జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, కొత్త బంగారు లోకంలో ఎలా ప్రయాణం చేయాలని నేర్పుతున్నారు. సో ఇంకా అంటే ఈ స్కూల్లో పీజీ వరకు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో మీరు చెప్తుంటే వాళ్ళు వినటం ఆలకించడం అంతా బాగానే ఉంటుంది. సో ఈ ఎడ్యుకేషన్ని ఇంకా ఎంతవరకు డెవలప్, ఇంకా విస్తృతం చేయాలని మీరు సబ్ బ్రాంచెస్ స్టార్ట్ చేద్దాం, వేరే ఒకటి ఇది సపరేట్ పెంచడం కాకుండా సపరేట్ పెడదాం అనుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్లో ఎక్కడ, ఏ ప్రాంతంలో ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ ప్లేస్లో మీ నెలకొంది ఇంటి కోవిల్ లాంటి ఇంటి బడి? మా ఇంటి బడి హైదరాబాద్లో నాగోల్లో ఉందండి. నాగూర్లో ఇందాక చెప్పినట్లుగా మేము మా ఫుడ్ తయారు చేసుకుంటాము, సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా సద్గ్రంథాలు చదువుకుంటాము, అందరం కలిసి కార్యక్రమాలు పండగలన్నీ చేసుకుంటాము, దానికి మహాత్ములు చెప్పిన మాటల్ని దిగా తీసుకుంటాము. మీరు ఒక్కరే లెసన్ కాకుండా ఇంట్లో పక్కన ఇంట్లో వాళ్ళకి ఏ తోచింది, వాళ్ళకి ఏదో వస్తే అది కూడా నేర్పిస్తుంటారు. అంటే లైక్ పక్క వాళ్ళకి విష్ణుశాసనం వచ్చింది, అంటే ఇంట్రెస్ట్ ఉంది పిల్లలకి, అరే విష్ణుశాసనం ధనుర్మాసం వచ్చింది విష్ణుశాసనాన్ని నేర్చుకుందాం చెప్తారు. క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్ మేము సెలబ్రేట్ చేసుకున్నాం, జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే మహాత్ములు అనేటటువంటి వాళ్ళు అన్ని ఈ సంకుచితమైన భావాలు ఏవైతే ఉన్నాయి మతాలని కులాలని పెట్టిన పర్పస్ కి ఇప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకున్న దానికి చాలా తేడా ఉందనే విషయం నిజమైనటువంటి ఆధ్యాత్మికవేత్తల్ని గొప్ప వాళ్ళని చూస్తే తెలుస్తుంది అనమాట. సో వాళ్ళ యొక్క వర్డ్స్ తీసుకొని మేమేం చేస్తామంటే సామరస్యం వైపు, అంటే అన్ని మతాల్లో కామన్ గా చెప్పున్నది ఏంటి, ఏ సౌలభ్యం కోసం ఇది పెట్టుబడి ఉంది, ఈ సిస్టమ్ అనేటువంటిది ఎందుకు డెవలప్ అయింది, ఆ పర్పస్ పోయిన తర్వాత కొట్టుకోవడమే మనం చూస్తున్నాం ప్రపంచంలో. సో అటువైపుకి వెళ్ళిన కొద్దీ ఒకరికి ఒకరికి మనుషుల మధ్య విభేదాలు పెరుగుతాయి. విభేదాలుగా పెరగటం కాదు మనకు కావాల్సింది, అన్నిట్లో ఉన్నటువంటి కామనాలిటీని తీసుకోవాలని చెప్పి మేము ఏం చేస్తాం, అన్ని బుక్స్ నుంచి అందరు మహాత్ములు చెప్పిన కామన్ థింగ్స్ ని పిల్లలకు ప్రెజెంట్ చేస్తాం. చూసారా, మత వర్గ విచక్షణ లేకుండా నాగోల్ ప్రాంతంలో అంటే అపార్ట్మెంట్ లైఫ్, ఇక్కడ కూడా పర్యావరణాన్ని కాపాడుతున్న చిన్న చిన్న బొమ్మరిల్లు లాంటి లేదండి, ఆ మామూలు అద్దిల్లే మేమందరం ఉంటున్నది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మా గ్రూప్ లో ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు లేరు అసలు, లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్. సో ఎక్కువ మంది రెంటెడ్ హౌసెస్ ని అఫోర్డ్ చేయగలం కూడా. అయితే మేమందరం కలిసి చేయగలిగినటువంటి ఇదేంటంటే, ఒక ఫామ్ అయితే తీసుకోగలిగాం. జగ్గిపేట దగ్గర మాది ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్ లో ఏంటంటే పూర్తిగా అసలు పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వేయక్కర్ లేకుండా మేము సస్యశ్యామలమైనటువంటి ఫుడ్ ని పర్మాకల్చర్ విధానంలో చేయగలిగాం. అంటే ప్రకృతిలో అడవుల్లో ఎలా పెరుగుతాయి, మనం ఏ నీళ్లు పోయకుండా ఎరువులు వేయకుండా చక్కగా సస్యశ్యామలంగా పెరుగుతాయి అడవుల్లో. గంధం చెట్టు ఉంది అనుకుంటే సపోర్టింగ్ ఒక జామ చెట్టు ఉండాలి,
ఉంటారట. సో అక్కడ కొన్ని కొన్ని చెట్లు ఉండాలంటే అడవిలో కూడా రకరకాల చెట్లు విపరీతంగా పెరిగితే కాయలు కాస్తుంటాయి. మన చెట్లకు నీళ్లు పోసినా సరిగా కాయలు కాయ ఎండిపోతుంటాయి. సో కాబట్టి మేము మేడమే పెట్టుకున్నటువంటి చెట్లలో కూడా ఒక్క కుండీలో ఒక మొక్క అనే పాయింట్ ఉండదు. ఆ మొక్కకి సహాయకారిగా ఉన్నటువంటి మొక్కలు 10 ఉంటాయి. ప్రతి మొక్కకి సహాయకారిగా ఉన్నటువంటి మొక్కలు కొన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అది మన ప్రకృతి నుంచి తీసుకున్నది. అలాగే మనకున్న టెక్నాలజీని అనుసరించి సాయిల్ ని తయారు చేసుకుంటాం. అన్ని పూర్తిగా ఆర్గానిక్ గానే తయారు చేస్తాం. అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తామంటే కొన్ని రోజులకి పురుగులు వస్తాయి, కొన్ని రోజులకి పక్షులు వస్తాయి. అల్టిమేట్ గా ఒక ఎకో సిస్టమ్ ని మేము తయారు చేసాం అక్కడ పర్మాకల్చర్ విధానంలో ఆ ఫామ్ లో. సో అక్కడికి ఫస్ట్ అన్ని పంటలు పోయాయి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయాక వాటిని తినే వచ్చాయి, ఆ పురుగులను తినే పక్షులు వచ్చాయి, పక్షుల నుంచి అవి తినే ఎలుకలు వచ్చాయి, ఇంకేదో దానికంటే గద్దలు వచ్చాయి. సో అదొక చిన్న అడవి లాగా తయారైంది. అయితే దాంట్లో మనం సైంటిఫిక్ గా వాడటం వల్ల అవన్నీ మన ఎడిబుల్ ఫుడ్స్. సో జీవిత చక్రం సైకిల్ చక్రం లాంటి ఇది తినేవాడు ఒకరుంటే దాన్ని తినేవాడు ఇంకొకరు, అదంతా ఎస్టాబ్లిష్ చేయగలిగాం ఆ ఫామ్ లో. దాని నుంచి వచ్చేటటువంటి పళ్ళు అవన్నీ ఎప్పుడు సమృద్ధి ప్రకృతి ఇస్తుంది కనుక మాకందరికి సరిపోవడమే కాకుండా మేము అందరం పంచుకుంటాం. రోజు సాయంత్రం పూట మేము అందరం మా ప్రొడ్యూస్ అంతా తెచ్చుకుని పంచుకుంటాం. అక్కడ కమర్షియలైజ్ చేయము దాన్ని. సో కలిసి ఉంటే కలుసుకుని ఇరుగు పొరుగు వారితో అన్ని విషయాలు మాట్లాడుకుంటూ షేర్ చేసుకుని కలిసి భోజనం చేయడం అనేది కూడా గొప్ప విషయమే అండి. ఎందుకంటే అదే టైంలో మనకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎదుటివాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, జ్ఞానం విజ్ఞానంగా చెందొచ్చు, ఇంకేదైనా కావాల్సి ఉంటే అందిస్తూ ఉంటుంటారు. ఓకే. సో కాబట్టి దీన్ని ఒక కల్చర్ లాగా ఏ కుటుంబానికి ఆ కుటుంబం చేసుకోగలిగిన విషయమే. అంటే మనం అనుకున్నంత కష్టం అయితే కాదు అది, మా అనుభవంలో మేము చెప్పగలిగే విషయం. చేయలేమేమో అనుకుని చాలా మంది ఆగిపోవడమే కానీ చేయగలము. అసలు చాలా మటుకు మేము ఇంత ఈజీ అయితే ఎప్పుడో చేసేవాళ్ళం కదా అనిపించిన విషయమే. ఈవెన్ మీరు సుసాధ్యం చేస్తున్నారు, ఇలాగే చేయాలని కోరుకుంటూ చిన్న బడి కాస్త, ఇంటి బడి కాస్త, పెద్ద ఇల్లు కావాలని, సో మీకు కావాల్సిన నవ సమాజాన్ని నిర్మించడానికి కొత్త బంగారు లోకల్ లాంటి ఆ పెద్ద ఫామ్ హౌస్ కావాలని, సో అలా ఈ 40 మంది ఫ్యామిలీస్ కాకుండా ఇంకా 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 పిల్లలు వాళ్ళ నుంచి జనరేట్ అంటే ఒక అణువు విస్ఫోటనం చెందితే 1000 అణువులు అయినట్టుగా ఈ పిల్లలు వెళ్ళిపోయి స్ప్రెడ్ అయిపోయి అంతటా మార్చేయాలని, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంచెం అడవేపెడుతూ పెద్దవాళ్ళు కూడా మార్పు వస్తూ చక్కని విద్యని, ఆరోగ్య లక్ష్మిని అన్నీ సాధ్యం చేసుకోవాలని కోరుకుంటూ ఈ బ్రేక్ఫాస్ట్ షోలో భక్తిని, ఆధ్యాత్మికాన్ని, అలాగే ఆధ్యాత్మిక విలువలతో కూడిన మానవత్వంతో కూడిన లాస్ట్ వరకు ఏదైతే ఉంటుందో జ్ఞానం సంపాదించే విషయాలన్నీ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది వేదవతి గారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదండి ఈ వారం అతిథి చెప్పిన విశేషాలు. మరో వారం మరో అతిథితో కలుద్దాం. అంతలో సెలవు. నమస్కారం.